ఇంకోటి న్యూ లైఫ్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నుంచి మేకల సురేష్ గారు, పూల ఏడుకొండలు గారు, పేరుపోయిన రాంబాబు గారు, షేక్పీర్ అహ్మద్, మెట్పల్లి సురేష్ కుమార్, జే స్వరాజ్యలక్ష్మి, వీళ్ళని కూడా అసోసియేషన్ సభ్యులుగా తీసుకున్నారు. గౌరవ సభ్యులు ఎవరైనా ఉంటే వారి వారి సంఘాలతో చర్చించి, వారి వారి అసోసియేషన్లతో చర్చించి నెక్స్ట్ మీటింగ్లో అక్కడ అసోసియేషన్ మీటింగ్ కానీ ప్రెస్ క్లబ్లో జరిగే మీటింగ్కు అందరూ హాజరు కావాలి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనుకుంటున్నాం. ఎన్ని చేసినా మనం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్లు అడుగుదామంటే ఒకసారి వినండి, ఏమన్నా సరిచేసే పద్ధతి ఉంటే ఇట్లా అయితే బాగుండదేమో అని మీరు సలహాలు చూసిన కూడా ఇవ్వాలి. ఇకపోతే వచ్చిన పేరు మాట ఏం లేదు అన్నది ఉండదు. కాబట్టి మీరు ఒకసారి గమనించండి అందరూ. మొదటి డిమాండ్ మొదటి దాన్ని ఏమంటారు, ప్రతిపాదన అడగడానికి మొదటిది ఏంటంటే ప్రతి మ్యారేజ్ బ్యూరో సభ్యునికి బస్ పాసు ఇవ్వాలి లేదా ఛార్జీలో రాయితీ కల్పించాలి. ఇది మన మొదటి డిమాండ్. ఇది ఓకే అనిపిస్తే సపోర్ట్ కొట్టడం, లేకుండా సపోర్ట్ అయిపోతుంది. రెండవది, మ్యారేజ్ బ్యూరో సభ్యులు అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మరియు స్త్రీలకు ఏజ్ లిమిట్ లేకుండా నెల నెల పింఛన్ ఇవ్వాలి. మూడవది, సభ్యులు వికలాంగులు అయితే బస్ పాసు, రైల్ పాసు మరియు పింఛను యథావిధిగా ఇప్పటికంటే ఎక్కువ వీరిని గుర్తించాలి. నాలుగవది, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రభుత్వమే స్థల సేకరణ చేసి ఆయా ప్రాంతంలో వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతా మనకు అంటే కుదరదు, అది చాలా ముఖ్యమైనది. ప్రతి సభ్యుడికి ఆరోగ్య బీమా ఇవ్వాలి. ప్రమాదవశాత్తు సభ్యునికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయిన సో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలి. చప్పట్లు. 6, మ్యారేజ్ బ్యూరోలు అంటే సమాజంలో కొందరు చిన్న సూపు చూస్తున్నందున ఈ మ్యారేజ్ బ్యూరోలకు చట్టబద్ధత కల్పించాలి, ప్రత్యేక చట్టం తేవాలి. 7, మ్యారేజ్ బ్యూరో సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నందున ఏదేని ఒక కార్పొరేషన్ స్థాయి పదవి కానీ అవకాశం ఉంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్ మ్యారేజ్ బ్యూరో సభ్యుని గుర్తించి ఇవ్వాలి. ఇవి ప్రస్తుతం 7 డిమాండ్లు పెట్టినాం. సరే, మన ప్రయత్నం మనం అందరం కలిసికట్టుగా చేస్తాం. అది ఇంకా మునుముందు 10 డిమాండ్లు వస్తాయి. ఇంకా ఎందుకంటే ఆలోచనలు మనుషులు పెరిగిన కొద్ది ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇవి ఉన్నాయి. ఇవి మన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే మీరందరూ ఒకసారి చప్పట్లతోటి గట్టిగా సపోర్ట్ చేస్తారు. జేఏసీ సభ్యులు మేమేదో అచ్చరం పేరు రాయించుకున్నాం వెళ్ళినట్టు.